పోలవరం ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చి అలాగే గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పి ఇప్పుడున్న అధికార పార్టీ చెప్పడం జరిగింది మరి ఏదైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ మెగా సంస్థ దాన్ని చేజెక్కించుకోవడం జరిగింది దాని మీద ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పు వెల్లడించడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఇది దాదాపుగా మనం చెప్పుకోవాలంటే మన భాగవతం భారతం రామాయణాలంత చరిత్ర ఒక పోలవరం చుట్టూనే ఏర్పడిందండి ఇంత ఏర్పడటానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దాని నాయకులే తప్ప ఇంకా ప్రపంచంలో వేరెవ్వరు కారణం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున పోలవరం ఎంత అవసరం అందరికీ తెలిసిందైతే ఈ రోజున పోలవరం మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల డిపిఆర్ ని ఆమోదించమని అడిగారు కానీ అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో అన్నాడు బయట అన్నాడు అరవై వేల కోట్లు నాకేశారు అని మరి దీన్ని ప్రభుత్వం రుజువు చేయాలి కదా రుజువు చేసిందా లేదు సరే అది కాసేపు పక్కన పెడదాం ఆయన ఏదో గాలికి మాట్లాడాడు అనుకుందాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనత్త కొడుకైన పేటర్ అనే వ్యక్తిని పెట్టి ఒక కమిటీ వేశారు పోలవరంలో జరిగిన అవినీతి దుబారాలను బయట తీస్తాం ఆగండి ఆగండి మీ చరిత్రలంతా మీ బతుకులంతా బయట పెడతామని కమిటీ ఏం చేసి మూడు వేల ఆరు వందల కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది మరి ఆ తర్వాత మరి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు కానీ మా కమిటీ ఇచ్చిన రిపోర్ట్కి మీరు వేసిన పంపిన రిపోర్ట్కి పొంతం లేకుండా ఉంది కారణం ఏంటి అని అడిగినప్పుడు మా పేటర్ కమిటీ నివేదికని మేము పట్టించుకోవటం లేదు మేము పరిగణలో తీసుకోవటం లేదు అన్నారు ఏమిటి చిత్రం వాళ్ళు కోరుకుని వేసుకున్న కమిటీలో జరిగిందని ఒక్క నివేదిక వస్తే మళ్ళీ ఆ నివేదికని మేము పరిగణలో తీసుకోవట్లేదని చెప్పి మరి పరిగణలో తీసుకోనప్పుడు పాత కాంట్రాక్ట్ సంస్థను ఎందుకు మార్చారు పోనీ ఆ కాంట్రాక్ట్ సంస్థ ఏదైనా అవినీతికి పాల్పడింది దుబారా చేసిందంటే మరి ఆరోపణ చేశారా వాళ్ళకి ఇచ్చిన నోటీసులో మా కన్వీనియన్స్ కోసం మీరు సర్దుకోండి అని మాత్రమే చెప్పారు ఆ తర్వాత మరి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో వాళ్ళు వేస్తే ఒక్కటే టెండర్ వచ్చింది మరి వాళ్ళు పెట్టుకున్న నిబంధనల ప్రకారం ఒకటే టెండర్ వస్తే మళ్ళీ పిలవాలి ఆ పిలవకుండా దీన్ని రివర్స్ టెండర్ కాదు రీ టెండర్ అని మార్చామని చెప్పారు అదొక లోసుకు ఇవన్నీ కాగా అసలు మేఘా కృష్ణారెడ్డి మీద కేంద్ర ఐటీ శాఖలు దాడులు చేసి అతని ఇంట్లో పట్టుకున్నటువంటి వ్యవహారాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గర అతనికి విపరీతమైన లబ్ధి చేకూర్చడం కోసమే అతనికి అనేకం కట్టబెట్టే పద్ధతిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు మరి మేఘా కృష్ణారెడ్డి గారి భవిష్యత్తు ఏమవుద్దు పోలవరం భవిష్యత్తు ఏమవుద్దు పోలవరం గురించి మొత్తం కేంద్రం చేతిలో ఉంది మరి ఇప్పటికే నాలుగు వేల ఆరు వందల కోట్లు రీఎంబర్స్మెంట్ చేయాల్సి ఉంది అవి మేము చేయాలంటే పక్కాగా మాకు ఈ లెక్కలు అనేది తేలాల్సిందే అంటున్నారు ఇక్కడ మరి పక్కాగా లెక్కలు తేలలేదు అసలు రెండు వేల పద్నాలుగు ముందు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు దానికి సంబంధించిన యూసీలు కూడా ఇస్తే దానికి సంబంధించిన కాగు రిపోర్ట్ ఇస్తే తప్ప అసలు మేము ఏ డబ్బులు లేవు అంటున్నారు కేంద్రం ఇక్కడ మరి రోజువారీ ఖర్చులు కాఫీలకే డబ్బులు లేవు మరి ఇవన్నీ అట్ట తెచ్చిస్తారు మరి ఇప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కోర్టు స్టేట్మెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎప్పుడైతే అంటే గోదావరి నీరంతా కొంచెం సర్దు అనిగిన తర్వాత పోలవరం పనులు పూర్తి చేసి అనుకున్న టైంలో ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అనడం జరిగింది మరి దీని గురించి ఏమంటారు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు దొంగలు పోయిన తర్వాత మనం ఇంటికి తాళం వేసుకున్నట్టుగా మీరు పనులు ఆపి వరదలు ఆగి ఈ వరదలు తగ్గిపోయాక మేము పనులు చేస్తాం వరదల మూలాన్ని ఆపాం అని చెబితే ఇక్కడ అంత అమాయక ప్రజలు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇసుక వ్యవహారంలో కూడా అలాగే చేశారు మూడు నెలలు నిర్ణయం తీసుకోకుండా ఆపి ఇప్పుడు కొరతకు కారణం మరి నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటమే తగ్గిన తర్వాత ఇసుక దొరుకుతుంది గుడ్డు కూసని చెప్తా ఉన్నారు పోలవరం కూడా అదే చెప్తా ఉన్నారు ఇప్పుడు వాడు శుభ్రంగా పనిచేసే కాంట్రాక్టర్ ని ఏ తప్పు లేకుండా ఆపించటం ఎందుకు వరదలు దాకా ఆగటం ఎందుకు ఇప్పుడు వరదలు తగ్గిపోయాక మేము పనులు చేస్తాం ఇప్పుడు వరదలు తగ్గిపోయాక మీరు ఎలా పనులు చేస్తారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఎలా ఒప్పిస్తారు కేంద్ర జలశక్తి శాఖకి ఏం సమాధానం చెప్తారు మరి రెండు వేల పద్నాలుగు ముందు ఖర్చు పెట్టిన ఐదు వేల కోట్లకి మరి కాగ్ రిపోర్ట్ మీరు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి ఇవన్నీ జరగకుండా ప్రతిపక్షాన్ని చంపబెట్టు హైకోర్టు తీర్పు రాగానే అయిపోయిందా ఇళ్ల గానే పండగ కాలేదు అంటే ఇక్కడ ఏమంటున్నారు పోలవరం ఆగిపోవాలని ప్రతిపక్షాన్ని కోరిక ఉంది మన మమ్మల్ని విమర్శించే వాళ్ళందరూ అలాంటి కోరిక ఉంది అంటున్నాడు అలిన్ కుమార్ యాదవ్ ఆపింది మీరు ఎవరికూ ఆగిపోవాలని కోరిక ఉందంటే ఇప్పుడు మగుడిని కొట్టి అన్న సామెతలాగా ఉంది ఆయన మాట్లాడేది